డాక్టర్లపై దాడులను నిరసిస్తూ ఐఎంఏ దేశవ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ హాలు నుండి కలెక్టరేట్ వరకు డాక్టర్లు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు. డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించిన ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్లు రోడ్డెక్కారు. దేశవ్యాప్తి దాడులకు నిరసనగా ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా శాఖ కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం అక్కడే ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్లపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోల్కతా, ఢిల్లీ, చెన్నై ఇలా అనేక పట్టణాల్లో దుండగులు డాక్టర్లపై దాడులు చేశారని గుర్తు చేశారు. ప్రాణాలను కాపాడేందుకు వృత్తిపరంగా అనేక ప్రయత్నాలు చేస్తామని, అయితే కొన్ని సందర్భాల్లో రోగి మరణిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సేవాభావంతో పనిచేస్తున్న డాక్టర్లను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కరీంనగర్ శాఖ అధ్యక్షులు డాక్టర్ పోలాడి శ్రీనివాసరావు, కార్యదర్శి డాక్టర్ తిరుపతి రెడ్డి, ప్రతినిధులు డాక్టర్ రమణాచారి, డాక్టర్ విజయలక్ష్మి, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ డాక్టర్ల మీద అట్రాసిటీ ఇవన్నీ కలకత్తా రీసెంట్లీ ఇవన్నీ యాక్టివిటీస్ అయినాయి. ఢిల్లీలో కానీ వరంగల్లో కానీ వేరే ప్లేస్లో అట్రాసిటీ ఎక్కువైతుంది. కాబట్టి ఈ మధ్యన మా నేషనల్ లెవెల్లో ప్రొటెస్ట్ డే పెట్టింది ఈరోజు. ఆ ప్రొటెస్ట్ డేని మేము దాని ఆధారంగా తీసుకొని మేము ఈరోజు బంద్ పాటించినాము 10 to 12 ఈ ప్రొటెస్ట్ డే. కాబట్టి ఇవన్నీ ఈ అట్రాసిటీ ఇక్కడ నుంచి రిపీట్ కాకుండా ఇవన్నీ పార్లమెంట్లో ఈ సెషన్స్ 17th నుంచి ఉన్నాయి కాబట్టి దాని దృష్టికి తీసుకుపోవడానికి ఈ మెమరాండం మేము సబ్మిట్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు మేము కరీంనగర్ బ్రాంచ్ తరఫున నిరసన ర్యాలీ చేపట్టినాము ఈరోజు. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి దాడులు మరీ జరగకుండా ఉండడానికి దీని పట్ల సెంట్రల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలని కోరుతూ మేము నిరసన చేపట్టడం జరిగింది. ఉత్తమమైన నోబెల్ ప్రొఫెషన్లో మాకు సేఫ్టీ లేదు, మాకు సెక్యూరిటీ లేదు. ఇది ఒక రెస్పెక్ట్ ఇస్తుంది అని మాకు తిండి ఆహారం అన్నీ మానేసి మేము ఈ వృత్తిలోకి వచ్చాము. మాకు డబ్బు ప్రధానం కాదు, మాకు రెస్పెక్ట్ ప్రధానం. ఇక్కడ ఆ రెస్పెక్టే మాకు పోతే ఇంకా మాకు ఇంకా ఎందుకు ఈ వృత్తిలోకి రావాలి అని మేము చాలా బాధగా అందరినీ సభాముఖంగా తల్లిదండ్రులందరినీ అందరి ప్రజల్ని మేము అడుగుతున్నాము.